హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జరిగింది టీడీపీ నేతలు కొందరు ఆయనతో రాయబారం జరపడంతో వంగవీటి వారసుడి ఎంట్రీకి టీడీపీ లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు కానీ రాధా మాత్రం టీడీపీలో చేరే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వైసీపీకి రాజీనామా చేసినా టీడీపీలో చేరడానికి మాత్రం ఆలోచిస్తున్నారు అయితే ఆయన వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారని మరోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ముందు టీడీపీలోకి వెళ్లాలని రాధా నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత అనుచరుల నుంచి ఆయన నిర్ణయానికి పెద్దగా మద్దతు రాలేదు దీనికి తోడు టికెట్ కేటాయింపు విషయంలో వైసీపీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం కూడా మరో కారణం మరోవైపు టీడీపీలోకి వెళ్లడంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో రాధా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు రాధా వైసీపీ నుంచి బయటకు రాగానే చాలా మంది ఆయన జనసేనలోకి వెళ్తారని భావించారు జనసేన కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి వైసీపీ నుంచి రాధా బయటకు వెళ్లకుండా ఉంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు రాధా వైసీపీలో తనకు జరిగిన అవమానంతో పార్టీని వీడుతున్నట్లు లేఖ రాసి పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత రాధా టీడీపీ గూటికే చేరతారని అంతా అనుకున్నారు రాధా డబ్బుకు అమ్ముడిపోయాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో వంగవీటి రాధా ఏం చెయ్యాలో తెలియని డైలమాలో ఉన్నారు టీడీపీకి వెళ్తే తన తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్లి వంశాన్ని దెబ్బతీసాడన్న మచ్చపడుతుందని పునరాలోచనలో ఉన్నాడు ఇంకవైపు వంగవీటి రాధ బయటకు వచ్చినా ఇంకా వైసీపీలోనే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి గత నెలలో టీడీపీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత వంగవీటి రాధ వైసీపీకి గుడ్ బై చెప్పారు అయితే ఆ తర్వాత పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని గ్రహించిన రాధ జనసేన వైపు రావడానికి మొగ్గు చూపిస్తున్నారు మరి రాజకీయంగా మౌనం వహిస్తున్న వంగవీటి రంగా వారసులు టీడీపీలోకి ఎంట్రీ కన్నా జనసేనలోకి వెళ్లే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల చివరికల్లా ఎన్నికల పోరు వస్తుండటంతో రాధా ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి